దీనికి దా పెద్ద తాడు పెద్దగుందని చెప్పి తలకాయ కట్టుకున్నా పెద్ద తాడు పెద్దగుందని చెప్పి తలకాయ కట్టుకున్నా అబ్బా నీవంత ఎరిపప్పు నేమన్ నేమన్నా లోఫర్ కే లోఫర్ ఏం మరల మరిగుంజ్ అది పెద్దరా కింగో రాకి అమ్మో ఏదరా కింగో రాకి అమ్మో ఏమి తాల్బుట్టు తాల్బుట్టు मोसम నువ్వు మోసం చేస్తానావో కాబట్టి నిన్ను కట్ చేస్తానా నువ్వు ఏం పని నీ రూమ్ లోడా ఏ రూమ్ లో ఆ ఏ రూమ్ గురించి మాట్లాడుతున్నావు ఇదేల్దానికి ఆ రూమ్ ఉదల్లా ఎవరితో మాట్లాడతాడు ఆ బుద్ధు ఎప్పుడు ఎప్పుడు ఇదెల్లా మరి చెప్పాలా నీ కొత్తగా నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను చెప్పు ఎవరు ఎవరు రూమ్ లో ఉన్నాను ఎవరు ఎవరు ఎవరితో ఉన్నారో నీకు తెలియదా ఎవరితో ఉన్నావో నీకు తెలియదా నేనే చెప్తున్నా కదా నా బుజ్జి పొట్టు ఏ నువ్వు అన్ని నాదన్ని మాయ చేసేక చేయొద్దు నువ్వు ఎంత మందిని ఫోన్ చేస్తావు నువ్వు దాంటి తాని కాదు ఓకే నువ్వేమన్నా డిజర్ట్ ఇల్లు రాధికా మాత్రం అనుకున్నావా మళ్ళా బేబీ సినిమా హీరోయిన్ అనుకున్నావా అరస్ హీరోయిన్ అనుకున్నావా నువ్వు నువ్వేమనుకుంటున్నావు నువ్వు లోపల ఉండా అసలు అసలు ఎందుకు తిడుతున్నావు అది చెప్పు నాకు ఎందుకు తిడతాను నీకెల్లా నీకే చెప్పు ఆ రోజు ఏం మాట్లాడతాడు నువ్వు ఎవరితో ఎవరితో మాట్లాడుతుందా నీవు తెలీదు నువ్వు నాకు తెలియనట్టుగా మాట్లాడదు నువ్వు చెప్పు ఎవరితో మాట్లాడుతుంది ఎక్కడ ఉంటుంది నన్ను ఒక్కడిని పెట్టుకొని ఇక్కడ ఫోన్ మాట్లాడు నాతో ఫోన్ కాల్ మాట్లాడుతూ నువ్వు బెడ్రూమ్ లో ఊంతా ఉంటావు నువ్వు ఊరితో మాట్లాడు సరసాలు చేస్తావా నేనా నువ్వేనే మాట్లాడుతున్నది నీ వాయిస్ విన్నా ఇప్పుడు ఈ రూమ్ లో ఆఫీస్ రూమ్ లో ఉన్నావా ఏసేసుకుని మంద అవుతున్నావా మందులో నీకు నాకు అట్లా అలవాటు లేదే బజార్ ఉండా నీకు మీ వాళ్ళకి అట్లా అలవాటు మీ నాయనకి మీ అవ్వకి మీ తాతకి మా డాడ్ గురించి మదర్ గురించి మాట్లాడద్దు మీ ఇంట్లో ఎట్లా పెంచినారా నిన్ను లోపలికే లోపల ఉండా బజార్ మీందుకు వదిలినారా నిన్న ఏ తమాష చేస్తున్నావు నువ్వు ఏమన్నా ఓవర్ మాట్లాడుతున్నావు ఇప్పటి నుంచి కాల్ చేయను బ్రేకప్ నాకు ఎవరైతే లవ్ చేస్తున్నారో వాళ్ళలోనే ఒకరిని సెలెక్ట్ చేసుకుంటా ఓకేనా ప్రభు నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు నేను నేను కూడా ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు బయట నన్ను చేసి వద్దు నువ్వు తప్పు చేయలే కదా నువ్వు చెయ్యి నువ్వు ఎదిరించు గట్టిగా మాట్లాడు నా మాదిరి నువ్వు తప్పు చేస్తున్నావనే కదా నువ్వు సైలెంట్ గా అయిపోతాను మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నావే ఎట్లాంటానే నువ్వు సిన్సియర్ చేసినా నేను సిన్సియర్ గా చేసినా నువ్వు నా పొట్టి పోని ఛాన్సులు చెప్పా చూడు చూడు బేబీ నేను మరుసారి చెప్తాను ఇప్పుడు నుంచి గలాట్లు ఉండవు కదా మన ఇద్దరికి నువ్వు గలాట్లు పక్కన పెట్టు నువ్వు అసలు ఫోన్ నువ్వు మాట మాటకే చెప్తానా నువ్వు నన్ను సరసాలు చేయ అర్థమైందా నన్ను బాగా ఆ మాటలతోనే నన్ను పడేసినావు నీకు రెండు ముద్దు పేర్లు పెట్టుకున్నావు ఒకటి పొట్టి పువ్వు ఒకటి నాకు అలా చేయడం తప్ప హలో నేను అలాంటి దాని కాదు నీకు తెలుసు నువ్వు అది కలుసుకుని నన్ను చీప్ చేస్తున్నావు సో ఒక్కటి నేను అసలు సరేనా బేబీ నేను ఎవరిని గిట్టు అని పెట్టుకున్నానో నాకు తెలుసు నీకు నీకు నేను ఎంత మోసం చేయలేదు నాకు ఒక చిన్న డౌట్ క్లారిఫై చేస్తావా చెప్పు నువ్వు మామూలుగా ఫ్లైట్స్ ఎక్కుతావు కదా అబ్బా నీ ఫ్లైట్స్ మామూలుగా ఎక్కుతా మా ఫ్రెండ్ బాంబే టు ఢిల్లీకి ఎంత కాస్ట్ అవుతుంది అంటున్నాయి అని అడిగాది ఎంత అవుతుంది ఎంత 12,500 అంతే సింపుల్
ఏవే ఉన్నాయి జెట్స్ అవైలబుల్లో అక్కడ ఫ్లైట్స్? అన్నీ అన్నీ అదే ఒక కంపెనీ నేమ్స్ చెప్పమా, వివో ఫ్లైట్స్ అదే ఇంటర్నాట్ అని అది ఇంకా ఇది మైక్రోట్రోజన్ ఇంకా మైక్రోట్రోజన్ ఈ ఇంద్రా ఇంద్రసిద్ధ ఇంద్రసిద్ధ అని ఇంద్రసిద్ధ అది విన్నాను చెప్పారు. అది ఏది ఏది ఫ్లైట్ నేమ్? ఫ్లైట్ నేమ్ ఇంకా మూడు మొత్తం నాలుగు నాలుగు ఉన్నాయి నాలుగు ఉన్నాయి. ఏది అది ఇంకొకటి? సిద్ధాపూర్ సిక్త్. అది ఫాస్ట్ వెళ్తుందా? అది ఫాస్ట్ వెళ్తుందా? అయ్యో అర్ధగంటలో నాడు పెట్టేస్తుంది అట్టే. మీరు ఏ దాంట్లో వెళ్ళేది మామూలుగా? అదే ఇంద్రసింగ్ అని పోతాం మేము దాంట్లో 1 అవర్ అయితే. బాగా తెలిసే ఫ్లైట్స్ గురించి. అబ్బా మనం ఏంటంటే 10 రోజులకి 20 రోజులకి ఒకసారి పోతాం అనమాట అడిగి. చాలా క్రియేట్ అమ్మా. మళ్ళా చూడు బేబీ నాకు అలా మోసం చేయొద్దు. ఒకటి ఢిల్లీలో ఫ్లై ఇది హెలికాప్టర్స్ రెంట్కి ఇస్తారంట కదా? అన్ని ఇస్తారు, అన్ని జరుగుతాయి కూడా, అన్ని చూస్తారు. మేము అన్ని చూసినాము, నువ్వు కూడా కావాల్సింది పదా. మనము హెలికాప్టర్ ఎంత కాస్ట్ పర్ అవర్? గంటకి ఎంత తీసుకుంటారు హెలికాప్టర్ కి? అంత మన పేరు చెప్తే 15 వేలకి ఇస్తారు అంతే. ఎవరు అక్కడ హెలికాప్టర్స్ ఇస్తుంది? మన మన మనోడే తెలుగుడే. హెలికాప్టర్ పైన ఏం రాసి ఉంటారు? హెలికాప్టర్ పైన ఇది చిన్నగా వెళ్ళవండి అని ఉంటది పైన. ఏంటి నిదానముగా పోవలేను, దాన్ని ప్రమాదకరం రెండు సైడ్ల. నీ ఫ్లైట్ ఉంది? ఫ్లైట్ వెళ్తావా? ఫ్లైట్ మనం నేర్చుకుంటమే. మన ఆయన వద్దనే నేర్చుకున్నా తొలగేమొచ్చు, మన ఆయన ఎక్కినేమో తొలనేడు. హెలికాప్టర్ తీసుకుందాం ఓకేనా? ఓకే ఓకే. దాని దాని మీద పేరు రాపిస్తాం. ఈ పక్క సౌమ్య అని రాపిస్తాము, ఆ పక్క పొట్టిప్పు అని రాపిస్తాం. సరే కానీ కాదు, నువ్వేమంటే నువ్వు నన్ను లైఫ్ లో మోసం చేయము తట్టుకోలేని. ఇట్లా చెప్పి మాట్లాడలే కానీ ఒకటి నేను ఎలా ఉంటాను అనుకుంటున్నావు చెప్పు. చాలా అందంగా ఉన్నావు అనుకుంటున్నా తెల్లగా. అసలు నీవు నీ వంపు వయ్యారం అసలు బా చెప్పలేను. ఎలా చెప్తున్నావు కరెక్ట్ గా? నాకు అనిపిస్తుంది, అది నాకు చెప్తుంది నేచర్ చెప్తుంది. అసలు నేను అసలు ఎందుకంటే నేను డైరెక్ట్ గా కలిసి అనుకో ఫస్ట్ కిస్సులే అన్ని ఓన్లీ. ఎందుకు నువ్వు అంత ఫాస్ట్? ఫాస్టే మళ్ళా ఫస్ట్ బా చెప్పాలంటే నడమిందవన్నీ ఫస్ట్ కలవాల. ఫస్ట్ నువ్వు ఏమో చేసేలా ఉన్నావు. చేసేలా ఉన్నా నేను ఏం చేస్తా తెల్లా నీకు. మళ్ళీ ఎవరు సార్? ఇంకా ఎక్కడ అపార్ట్మెంట్? నీ ఫ్లాట్ లోనేనా? అవన్నీ మన ఫ్లాట్ లోనే. ఫ్లాట్ లో ఏవేవి ఉన్నాయి? ఏ నీ అబ్బా ఏంది నీ చెప్పేది? నువ్వేంది నువ్వు ఏమేమి ఉన్నాయి అంటావు? ఫ్లైట్ కాదు ఫ్లాట్ లో ఏవేవి ఉన్నాయని అంటున్నా. నీకు ఏవేవి ఉన్నాయో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చెప్పు. నీకు టైమింగ్ ఏదో ఉండు. మైక్రోవేవ్ ఉందా? ఏ ఉండే ఉండే కాదు మైక్రోవేవ్ ఉందా? ఏ అన్ని ఉండయి ఆడ. కాదు ఒక్క నిమిషం, మైక్రోవేవ్ ఉందా లేదా మన ఫ్లాట్? ఉందే ఉందే ఉంది. ఏది కంపెనీ అది? ఇదే టాటా టాటా. ఫ్రిడ్జ్? ఫ్రిడ్జ్ ఏ కంపెనీ? ఏ నీ అబ్బా ఏంటుకుంటది ఫ్రిడ్జ్ అన్నకుంటది? నీ అమ్మాయి నీ అబ్బా అంటారా? నీ అమ్మ నేను అంటా నేను నేను నాకు నచ్చిందని అంట. అర్థమైందా? నీ అవ్వ అంటాను, నీ అక్క అంటాను, అన్ని అంటాను. నేను పెట్టిన ముద్దు పేర్లో నీకు ఏది నచ్చింది? పొట్టిపోవా లేకపోతే గిడ్డి కూనా? నీ ఏదో కూని కానీ నీ కూని తగరయ్యా. నువ్వు ఆ పేర్లతో పిలుచుకో. మేము వస్తుంది ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ మాట్లాడుతా ఒకసారి. ఏ నీ అబ్బా కొబ్బ పెట్టేసి అక్కడ ఉండవు. నీ అబ్బా ఫోన్ పెట్టి మళ్ళా మళ్ళీ చేద్దాం సరేనా? ఆఫీస్ వెళ్తున్నావా? ఆఫీస్ వెళ్తున్నావా? ఆఫీస్ పోతాను నేను, మళ్ళీ ఆడిపోతా. మళ్ళీ దుడ్డు ఇది సొమ్మల దొడ్డి సొమ్మల దొడ్డిలో పోవాలి. మళ్ళా ఏ చొమ్మ తీసుకో, అది వాటర్ బాటిల్ తీసుకో. గబ్బుమంటే అది ఊరి పేరే. ఆడ అపార్ట్మెంట్ కట్టిస్తున్నా అంటే ఆడికి. ఓ చెప్పావు కదా అపార్ట్మెంట్. ఓకే ఓకే
వెళ్ళిందా నేను, బాయ్ బాయ్ బాయ్. దిస్ ఇస్ సోమ్య, బాయ్. ముద్దు పెట్టు, పెట్టు, పెట్టాను ఎప్పా తొందరగా. A few minutes later. Na? Wana? Ba! పెళ్ళి పోతాను. నువ్వే రెండో అడ్రస్ లే మళ్ళీ వచ్చినావు. కాదు, పెళ్లి పోయేవాడు ఎవడైనా గానీ పెళ్లి పోతాండవా, పెళ్లి చేసుకుని పోతాండవా, పెళ్లి పోతాండవా, పెళ్లి చేసుకుని పోతాండవా, పెళ్లి చేసుకునే పెళ్లి పోతాను రా. పెద్ద మనిషి లెక్క, పెద్ద మనిషి లెక్క మళ్ళీ అదేంది. నువ్వే వస్తువి, నీకు రెండు రోజుల నుంచి రాలే కదా కట్టిపోయిన దరిద్రం, ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఏ నాకు చెప్పేది నా ఇతో మాట్లాడని ఇంట్రెస్ట్ కూడా లేదు. అసలుగా లేదు, మైక్ గురించి నేను మాట్లాడుతానా? మీ అక్క అంటే ఫోన్ లో మాట్లాడు. ఏడికి ఎందుకు వచ్చినావు? ఇదేంది ఇది? రాకీ, ఇదేంది ఇది? రాకీ రాగి కడతా అంటే చూసా పెద్ద తాడు పెద్దగుందని చెప్పి తలకాయ కట్టుకున్నా. పెద్ద తాడు పెద్దగుందని చెప్పి తలకాయ కట్టుకున్నా. అంత ఎరిపప్పు నేనేమన్నా లోఫర్ కే లోఫర్ మరిగొచ్చు. అది పెద్ద రాకింగో రాకి ఏమి రాకింగో రాకి ఏమి తాల్బుట్టు తాల్బుట్టు తేరా తాల్ తాల్బుట్టు తెగ్గు టీ మర్యాద అది నువ్వు నాటాడుతానేమన్నా అంత బరి తెగించా. ఆముండా బజార్ ముండా ఎవరా లేరు తెలుసుకానే నీకన్నా వస్తాను పెళ్లికి. నేను చేస్తాను అక్కడ పెట్టుకొని ఆముండా బజార్ వదిలే. పెళ్లి పెద్దగా పోతాను వాళ్ళకి జ్ఞాతం చేసుకునే తాలి అసలు అసలు అవసరం పడికి చెప్పాయి బా. ఏం చూడ మగంలో ఆనందం చూడు కలొచ్చినావనుకో బాబా బాబా ఎంత బరి తెగించారు ఇద్దరు కలిసి. నా ఎంత మంది నేను చేస్తాను ఏ లోపల ఉండదా చంపేస్తాను నువ్వు. క్యాటరింగ్ వచ్చినారా పెళ్లి చెప్పు చెప్తాలే. ఆ క్యాటరింగ్ వాళ్ళు పిలిపించు, స్వీట్ బాగా పెట్టించు. ఆ బాబు బాదు ఎవరు క్యాటరింగ్ ఉండకుండా లోపల దొంగ పెళ్లి నరికేస్తాం. క్యాటరింగ్ ఎంట్రీను కాదు అది, క్యాటరింగ్ ఎంట్రీను కాదు అది, క్యాటరింగ్ క్యాటరింగ్ బుట్రింగ్ చేసామే లోఫర్ కే లోఫరాడా. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేయరు పక్క పక్కనే అండి. లేదా ఒకటి తీసి పడేయండి, ఒకటే దాంట్లో కూర్చుంటాం. ఏమి చెప్పు పడేయండి, ఒకటే దాంట్లో కూర్చుంటాం. ఏమి చెప్పు వాడు ఎవడో వస్తాంటే కండి చెప్పు రెండు చీరలు వద్దు ఒక చీర పెట్టాం. అడ్జస్ట్ అవుతాం మేము కూర్చుంటాం ఇద్దరం కలిసి ఒక చీరలో. వాళ్ళు కూర్చుంటారు ఇద్దరు మేము కూర్చుంటాం ఇద్దరం కలిసి ఒక చీరలో. వాళ్ళు కూర్చుంటారు ఇద్దరు ఫస్ట్ కోరు కదా. ఇప్పుడు నీ బాధ ఏమి? నీ బాధ ఏమి? నువ్వు ఏంటి చేసుకుంటావు పెళ్ళి? ఎవరు చేసుకుంటారు పెళ్ళని? నా పెళ్ళి అంటే నీకు చెప్పనా? నువ్వు ఉండవా? పెళ్ళి మళ్ళీ మళ్ళీ పిలుస్తా. తెల్ల చొక్క వేసుకున్న తర్వాత తెల్ల పని చేసుకున్న తర్వాత పెళ్ళి అయిపోతుంది. అదేంటి పెట్టుకుంటాడు? అదేంటి పెట్టుకుంటాడు? రాఖీ రా అని చెప్పిన వస్తాను మళ్ళా. రాఖీ అని చెప్పినా నీకు ఆల్రెడీ రాఖీ రాజేమనా? రాఖీ కదా ఇది. నీకు రాఖీ గురించి తెలుదు లేరా? ఇడిచి పెట్టు ఓ అమ్మావు పోయి చెప్తా.
ఆ ఎంట్రెన్స్ లో ముగ్గురు అడవిలోలు పెట్టండి ఆ చల్లేకి. నేను బయలుదేరిన ముహూర్త టైం ఎంతసేపు ఉంది? ఇంకా నేను అర్ధ గంటలో ఉంటా నేను. దిగుతానే పటాకులు పోయి చెప్పులు తాగుతాం. మిమ్మల్ని పటాకులు గీటాకులు అంటే కొంచెం కాల్చినారుకో. అది పెళ్లి జరగదు ఈరోజు. మేము మీ వచ్చామనుకో మీ అందరు టేస్ట్ మీద కూర్చుంటారు. మీరు టేస్ట్ బాగాలేకపోతారు. మీరు ఎంత నేను ఆ గుర్రం మీద ఊరేగేటప్పుడు కావాలంటే ఆ గుర్రం తెల్ల గుర్రం తేయండి. మొత్తం చూడ ఏంది అంత లోపలికి లోపల చాలా టెన్షన్ లో ఉన్న పెళ్లి అయ్యేది ఉంది. తిండు పెళ్లి కూతురు రెడీ అయిందా? పెళ్లి కూతురు కూర్చే తెల్ల చీర కట్టండి. పెళ్లి నువ్వు గుర్రం ఎక్కుతావా? పిలిచబోతాడు. పెళ్ళైనాక గుర్రం తీసుకొని రొజ్జర్ తిప్పుకొని రాక పొలాలెంబడి బ్లాక్ మెయిల్ చేసిన ఎవరికి చూడు వద్దు. నిన్నే నీకు జీమెయిలే లేదు ఇంకా బ్లాక్ మెయిల్ అయ్యి చెప్పలే. నీకు జీమెయిలే లేదు ఇంకా బ్లాక్ మెయిల్ అయ్యి చెప్పలే. మళ్ళీ ఇస్తాడు ఏం కౌంటర్ సర్వీ ఏమి కాదు. నీ పాప పాప ఎంతో ప్రేమతో రాఖీ కట్టినారు. ఏం చేస్తాను రా? నాకు ఇష్టం లేదు. నాకు నీ అప్పుడు పెళ్లి కొడుకు అవుతావు నువ్వు. నీకు నేను పెళ్లి కొడుకు కాదు రా స్వామి. పెళ్లి పెద్ద తోడు పెళ్లి కొడుకు. పెళ్లి పెళ్లి కొడుకు తోడు పెళ్లి. నాకు అటు మాటలు మాయ మాటలు చెప్పి అందరు లొంగించుకోద్దు. అసలు వెండి పూట పడతావు నువ్వు. అసలు వెండి పూట పడతావు నువ్వు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? చూడు నిన్ను పిలిచిపోదాం పెళ్లికి అనుకున్నా. పెళ్లి అని మాటలతో రాను. పెళ్లి కొడుకు లేదా పెళ్లి జరగదు. అయ్యో పెళ్లి తోడి పెళ్లి కొడుకు లేకపోతే పెళ్లి జరగదు. పెళ్లి కొడుకు లేదా పెళ్లి జరగదు. అయ్యో పెళ్లి తోడి పెళ్లి కొడుకు లేకపోతే పెళ్లి జరగదు. జరగదు. తోడి పెళ్లి కొడుకు వెయిటింగ్ ఏంటి జరగదు అంటే పెళ్లి కొడుకు నువ్వే కాబట్టి. ఎవరు జరగదు అంటే పెళ్లి కొడుకు నువ్వే కాబట్టి. రోజు సేపు ఏం మాట్లాడద్దు. ఏం మాట్లాడద్దు పెళ్ళి అయిపోతానే ఫస్ట్ నైట్ అనేది ఆడే పెట్టండి. ఇంకా మళ్ళా రేపటికి ఎల్లుండికి ముహూర్తాలు చూసుకునే అవసరం లేదు. ఫస్ట్ నైట్ కూడా పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు పెళ్లికి నీకు ఇబ్బంది సర్వ నాశనం అయిపోతాను. నీ బొద్దు రావాలా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని కొట్టవచ్చాను. నేను మైక పెళ్లి పోతాను. ఇద్దరిని ఒకటి చేయొద్దు. మైక్ వేరు ముండ వేరు. లోపలికి లోపల ముండీ పట్టు చీర పెట్టండి. పట్టు చీర కాదా నీకు తెల్ల చీర పెట్టకండి. నీ ముండ పాపిస్తానికి అప్పుడే. పట్టు చీర కాదా నీకు తెల్ల చీర పెట్టకండి. నీ ముండ పాపిస్తానికి అప్పుడే. సిల్క్ చీరకూడదు. నేను పెళ్లి చేసుకుంటానులే తోడు పెళ్లి కొడుకు. నువ్వు బ్యాడ్ పెళ్లి కొడుకు వద్దు. నువ్వు వీడే ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు అసలు? అమ్ముండని యాముండని నీకు అసలు ఎవరి మీద డౌట్ వస్తుంది? యాముండా నాకు తెలుసు. యాముండా నాకు తెలుసు. ఇప్పుడు చదువు. యాముండని నీకు అసలు ఎవరి మీద డౌట్ వస్తుంది? యాముండా నాకు తెలుసు. యాముండా నాకు తెలుసు. ఇప్పుడు చదువుకుంటు. ఇప్పుడు బయట పెట్టినావు. బయట పెట్టకపోతే పెట్టద్దు. పెళ్ళి పెళ్ళి పెట్టుకో. బయట ఎట్లా నీ చూస్తాను కదా మేమంతా. నీకు చూడు కింద కిడ్నీలు పగులుతాయి. నీకు నీ పగులుతాయి కింద కిడ్నీ నీ పగులుతాయి. హలో ఎవరు? పెళ్లి కూతురు ఏసీ రూమ్ లో నుంచి బయట రానిద్దరు గ్లామర్ తగ్గుతుంది. ఏసీ రూమ్ లో నుంచి బయట రానిద్దరు గ్లామర్ తగ్గుతుంది. గ్లామర్ కాదు దానికి.
దాని మెట్రీ ఉందని పేడ పూస్తాం దానికి మగానికి పేడ పూస్తాం దానికి మగానికి పర్లేదు లిప్స్టిక్ పూసుకోనండి దానికి పంది పదాలకి ఆ పరుపు ఒకటి ఆర్డర్ చేసినాను అది వస్తుంది చూడండి పరుపు దాని పరుపు కాదు దానికి స్ప్రింగ్ పరుపులు తెప్పించినాను స్ప్రింగ్ పరుపులు తెప్పించినాను నానా నాకు కూడా ఎక్కువసేపు నేను దూరం ఉంచాలని లేదు నేను కూడా బయలుదేరుతున్నా ఎందుకంటే తోడు పెళ్లి కొడుకు లేకపోతే ఆడ కళ ఉండదు కళ్యాణ మండపంలో అవునా పాప నిండు పెళ్లి నాపినాసారి పెళ్లి కానిచ్చేద్దాము నెక్స్ట్ టైం ఏదైనా కావాలంటే ఆలోచిద్దాం మెట్టుతో మహాదేవుడు పెళ్ళే జరగకూడదు ఎందుకు జరగకూడదు కారణం చెప్పు నేను పెళ్లి చేసుకునే కదరా తోడి పెళ్లి కొడుకు పోతానా తోడి పెళ్లి కొడుకు వచ్చి ఏం వాడు చేసుకుంటాను పెళ్లి జరుగుతుంది కదా వాడు లేకపోతే వేరే పెడతాను తోడి పెళ్లి కొడుకు ఇప్పుడు తోడి పెళ్లి కొడుకు పోతాను ఇప్పుడు తోడి పెళ్లి కొడుకు మళ్ళా సాయంత్రం తోడి స్వప్నం మళ్ళా సాయంత్రం తోడి స్వప్నం తోడి స్వప్నం కూడా నీకు తెల్లది నాకు తెల్ల మళ్ళా అది అందుకవా సోమ్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చేసుకుంటారు సౌర్యగాడు కాసుకున్నాడు సౌర్యగాడు వాడు గూడుగాడు నాకు తెలుసు ఎవడు అని వాడు తోడి పెళ్లి కూతురు కాదు అది నాకు మొన్న చూసిన వాడు తోడి పెళ్లి కూతురు సౌర్య నేను తోడి పెళ్లి కొడుకునే తెల్లజీర కట్టుకుంటాను సౌమ్య సౌర్య ఏమే ఏది పెట్టుకుంటా చెండీలే పెట్టుకుంటానవా నువ్వు చెండీ కూడా వేసుకోవాలి ఏడు పెట్టుకుంటాను ఏడు పెట్టుకున్నా ఏడు హాలీవుడ్ అనుకున్నావు ఏందనుకున్నావు నాకు తెలుసు ఏడు పెట్టాలి ప్యాంట్ దాంట్లోనా నువ్వు చేయలేవు కదా పెట్టుకుంటే ఎవడు వేయలేదు ప్రపంచంలో ఆడని ఎవడు కూల్ గా మాట్లాడుకుందాం కూర్చో ఇప్పుడు సౌమ్య చిన్నగిందుకు ఆ పేరు వస్తుంది సౌర్య ఎందుకు నువ్వు ఆ పేరు ఎత్తుతానే సౌర్య దాని పేరు నాకు తెలుసు ఏం తెలుసు తెలుసు ఎవరు మాట్లాడుతున్నారు తెలుసు ఎవరు మాట్లాడుతున్నారు ఆశలు పెట్టుకుని ఉంటాడు వాడు పెట్టుకుని ఉంటాడు పెట్టుకుని ఉంటుంది అని చెప్పు నేను పెట్టుకొని ఉంటాడు పళ్ళు కొరికితే మొత్తం సెట్టు సెట్టు బయట బిక్తా పళ్ళు కొరికితే మొత్తం సెట్టు సెట్టు బయట బిక్తా ముక్కు బిక్తా నీకే మాట్లాడతానా పెళ్లి రోజు కొట్టకూడదు సాయంత్రం మాట్లాడతాడు దాటిపోతే కష్టమే బతికుండా జరగదు దాటిపోతే కష్టమే దాటిపోవాలని నేర్తాడే నేను నేను బతికుండా జరగదు వెయ్యి కలిపితే నాకు టైం బాగుండే అక్క చెప్పింది అందుకే నా టైం చెప్తాడు లేకుంటే చెప్పేది ఈ పొద్దు పార్కులకు సినిమాలకు పోదురేమో ఈ పొద్దు ఈ రోజు నేను చేసుకుంటా కళ్ళ కళ్ళ కాలంటే సౌమ్య గారు నువ్వు చెయ్యి నేను చెయ్యి ఏంది ఏం మళ్ళా పేరు నచ్చుకుంటా నువ్వు సౌర్య గారు నువ్వే చేసుకుందిలే సౌర్య గారు నాకు నాకొద్దు ఈ పొద్దు పెళ్లి జరగదు ఎట్లా జరుగుతుంది నేను చూస్తే ఈ పొద్దు సాయంత్రం కానీ నిన్ను కాదు ఈ పొద్దు బజార్ అంటే ఈడ్చుకోకుండా పోలీసులు ఈడ్చుకొని కొట్టుకోబోతే మళ్ళా పోలీసులు ఈడ్చుకొని కొట్టుకోబోతే మళ్ళా వస్తానా నేను బయలుదేరుతాను పెళ్లి జరగదు మీరు
ఎంతసేపు ఉంది ఇంకా పదిహేను నిమిషాల్లో రాలంటే నాకు ఇప్పుడు ఆడబ్బా అంత దూరము కాదులేబ్బా కాదులే పెట్టారు మీరు రేపు రేపు పెట్టుకుందాం ముహూర్తము సైలెంట్ గా దరిద్రం శకున్నా కొడుకు వచ్చి ముందర కూర్చున్నాడు ఏమి కటకట పెళ్లి చేసుకున్నా మనము కలకాలము సుఖంగా ఉండలేము చెప్పు తీసుకుని వెళ్ళిపోయినాక ముహూర్తం పెడతాను జరగదు పెళ్ళి అనేది జరగదు చూద్దాం అప్పకి ఏమని జరిగింది ఏ అంత గానాలు తెగి జరిమిత్ర ఎందుకొస్తివి దేవుడు పంపించాలి యా దేవుడు పంపించినాడు దేవుడు పంపించాడు ఎందుకు పంపించినాడు దేవుడు ఇప్పుడు మంచి శుభకార్యం కొన్ని కుటుంబాలకు గుళ్ళు చేస్తారు వాళ్ళిద్దరు కలిసి ఒక కుటుంబాలకు గుళ్ళు చేస్తారు వాళ్ళిద్దరు కలిసి ఒకటి కలిసి మీరిద్దరు కలిసి దేవుడు చెప్పి పంపించాడు మేమిద్దరం ఒకటం అయితే ప్రపంచంలోనే ప్రపంచంలో ఒకటైతే ఎన్ని పదులు నాశనం అవుతాయో ఎంతమంది పిల్లలు పాలు నీరు ఉన్నట్లు మేము పాలు నీరు కాదు పాము ముంగిసున్నట్టు అంటే రాము ముంగిసున్నట్టు అంటే నువ్వు ముంగిసు అది పామనే నువ్వు ఎట్లయినా ఎట్లయినా అనుకో మా జెండను చూసి ఓరలేకున్నారా చాలా ఓరలేరు కాదు మిమ్మల్ని ఇద్దరిని చేస్తారు మళ్ళా దిష్టి చిక్కుందే పోయిందే నా కడుతాను మళ్ళీ కాళ్ళంటే నా పెళ్ళికి నువ్వే తోడు పెళ్లి కూడా చెప్పు నువ్వే తోడు పెళ్లి కొడుకు నీ పెళ్లి కొడుకు మిడ్డి వేసుకుందు లే తోడు పెళ్లి తిరుగుచ్చు ఏ గబ్బోడా మిడ్డి వేసుకుందు లే తోడు పెళ్లి తిరుగుచ్చు ఏ గబ్బోడా సీరియస్ గా తోడు పెళ్లి కన్నా నేను ఒకటే మాటే పెళ్లి జరగను జరగదు అది నేను ఎవరో స్కిచ్చేసి మరి పెళ్ళిని గబ్బులు ఏంటరా ఎవరో స్కిచ్చేసి మరి పెళ్ళిని గబ్బులు ఏంటరా కుద్దుకుంటే ఇప్పుడు ఆడ వంటలు చేపించినాము గుర్రం వచ్చింటది ఇంత పెళ్ళ పని భోజనాలు గుర్రము దానికి ఏమన్నా గ్రాండ్ చేసుకోకూడదా దొంగ పెళ్ళకి అవసరం అందుకే దొంగ పెళ్ళి నాకు ఆరుబాటు ఉండాలి కదా ఆరు బయటకు తీసుకొని గుర్రం మీద కూర్చోపెట్టుకొని పెళ్లి కొడుకు పెళ్లి గుర్రాన్ని ముడ్డి ఐడికి రావు నువ్వు గుర్రాన్ని నరుపుతావు గుర్రాన్ని ముడ్డి ఐడికి రావు నువ్వు గుర్రాన్ని నరుపుతావు కింద కిడ్నీలు పడినాయి చేతులు నీ పడతాయి కింద పడతాయి నీ పడతాయి చేతి ఎట్లా జరుగుతావు చూద్దాము ఎంత కలగా నింటినో ఎంత స్కెచ్ చేసి ఉంటునో ఈ సిచ్యువేషన్ రావడానికి మీరు ఎంత స్కెచ్ చేసినా ఎంత ఏం చేసినా జరగదు ఈ శివ అన్నంత వరకు ఏం జరగదు ఈ శివ అన్నంత వరకు ఏం జరగదు శివానికి అన్నంలో కలిపి పెట్టాలని ఆల్రెడీ చెప్పినాడు సౌర్య నమ్మి నమ్మి మిమ్మల్ని దగ్గర నిన్ను దాన్ని నమ్మి ఒకసారి అసలు ఏమి తిన్నా ఏం చెప్పినా కూడా విన్నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి కదా కళ్ళలో బాధ నీకు నీళ్ళు కాదు కామం కనబడుతుంది కాదు ఇప్పుడు ఒకవేళ ఇది పెళ్లి కాకుండా మళ్ళా సెకండ్ కార్యక్రమం చేసుకునేది కదా శుభ కార్యక్రమం ఫస్ట్ నైట్ పెళ్లి కాకుండా మళ్ళా సెకండ్ కార్యక్రమం చేసుకునేది కదా శుభ కార్యక్రమం ఫస్ట్ నైట్ చేసుకోవచ్చు అట్లా దాన్ని నిన్ను ఇద్దర్ని నేనే సినిమా మాట్లాడుకుంటున్నావు ఒంటి రూమ్లోకి వచ్చే కత్తుంటున్నావు నువ్వు కూరగాయలు దరిగేకే ఒంటి రూమ్లోకి వచ్చే కత్తుంటున్నావు నువ్వు కూరగాయలు దరిగేకే పెళ్లి చెడుకుంటావు కదా లక్షణం పోయిరాపో చూస్తా ఏంటి పోతా నేను అమ్మా పోరా పోను 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 పోవు
సాయంత్రం గంట సేపు పోవా? పో నీ ఈ రోజు అంతా పోనీ. ఈ రోజు అంతే కదా? ఈ రోజు అంతా పోనీ. ఈ రోజు ఒకటే కదా? ఈ రోజు ఒకటే కాదు పోను. ఈ రోజు ఒకటే కదా? రోజు కాదు పోని. అక్క చెప్పేది జరుగుతుంది. నేను ఈడే ఉంటావు? ఈడే ఉంటా. కాపలా కాసుకుంటా? కాపలా కాసుకుంటాను. నిద్ర కాస్తాను. చూడు నీ ముందరే జరిపిస్తా. చూడు నువ్వు చెయ్యి. చూడు నువ్వు చెయ్యి. మీసాలు లేవు అనద్దిట్లా. మీసాలు లేవు. మీసాలు వస్తానా? ఇంకా అవి రావు. నేను మీసాలు మనుషులు మనుషులు పట్టు. నిన్నే దాన్ని అక్కకు చూపిల్లా. అక్కకు చూపించింది దాన్ని బా ఫస్ట్ దాన్ని ఎట్లా రోడ్ రోడ్ అన్నా రోడ్ వస్తే దాన్ని చూడాలా. డౌట్ వస్తుంది జనాలంతా దాన్ని చూడాలా. తర్వాత దాని పన్ను తర్వాత నిన్ను నాకు ఎట్లా అనిపిస్తుంది? జైలు జైలు చూపిస్తాది. ఏదో దక్కలేదనే ఫ్రస్ట్రేషన్ లో ఏదో చేస్తాను. ఏదో దక్కలేదనే ఫ్రస్ట్రేషన్ లో ఏదో చేస్తాను. నాకు దక్కని పక్కన వాళ్ళకి కూడా దక్కకూడదు అనే టైప్ కనబడుతుంది నీ ఫేస్. నువ్వు ఎట్లని అనుకో, నువ్వు ఎట్లని అనుకో, ఏమని అనుకో, జరిగేది మాత్రం ఇదే. దేవుడు రాసింటాడు. దేవుడు రాసింటాడు వల్ల జరుగుతుంది. జరగదు. జరగదనే రాదు. అక్క చెప్పేంత వరకు పోను. నేను చెప్పేంత వరకు పోను. అక్క మాట ప్రాణం. అక్క ఎందుకంటే నీకే ఏదో దురుద్దేశం ఉంది. నీ కామకల్లు మాట్లాడుతున్నాడు. జొల్లు కాసుకుంటాను అప్పుడే తెలిసిపోయింది నాకే. మాట్లాడుతున్నాడు జొల్లు కాసుకుంటాను అప్పుడే తెలిసిపోయింది నాకే. ఎక్కడనుకో, రాంగ్ రూట్ లో పోతావు. నేను రైట్ రూమ్ లోనే పోతా. ఎప్పుడు ఒక్కటే రూటే రైట్ రూమ్. రైట్ రూమ్ అన్నారే పో. ఆ రహదారి లో బాత్రూమ్ లో కూర్చుంటాను. పోయి కడుపు కూర్చుంటా. బాత్రూమ్ కూర్చుంటాను. ఉత్సవం వస్తాను. నా ఇష్టం. నేను పోయేది ఒకటే సరే. నీకు దక్కని ఎవరు దక్కకూడదు అంతే. బయటపడుతుంది. నువ్వు ఏమని ఏందో నీకు దక్కలని ఏదో ఆశిస్తాను. నువ్వు దక్క నాకేమద్దు. కొడుకు చెడుతావా? నువ్వు చెడిపోయాది కదా మిమ్మల్ని. గుర్రం ఎక్కి అని అమ్మ ఫుల్ 130లో ఉరికిద్దాం అనుకుంటా. ఉరికిద్దామని కాదు, నాకు తెలుసు. మీరు ఎట్లా ఏం చేస్తారు? మీరు ఎంతసేపు కాసుకుంటారు చూద్దాం. నీ ఓపిక నా ఓపిక చూద్దాము. నువ్వు నాతో పోటీ పడుతున్నావు. మళ్ళా ఎవరితో కాదు, అది శివకాంత్ మాకు కూడా ఏం కావు. మేము అనలేం లేపా. మేము అనలేం లే. అర్థమైందా? కొడుకు కొట్టకూడదని ఊరికే ఉన్నా. నేను కూడా ఏమనుకో. అక్క కూడా ఏమనలే. లేకపోతే కొత్త వేరే ఉండవు. మాకొద్దులే. మా ఎక్క బాధపడతాడు. ఎందుకంటే ఎట్లా చేస్తున్నా నీకేమే? ఎట్లా కట్టి చేస్తున్నాను? నోట్లకి లివర్ వస్తుంది కొడితే. నీకు నోట్లకి లివర్ వస్తుంది కొడితే. నీకు వస్తాయి. అర్థమైందా? రాతి బొట్లు వస్తాయి. భయంకరంగా పడతాయి. నీకు కూడా నువ్వు కూడా చెప్తావా? అక్క మొగం చూసే నేను అక్క గురించి ఆలోచన చేస్తానా? నేను కూడా అక్క గురించి ఆలోచన చేస్తానా? చూసానే వద్దు. నాకు అక్క అక్క మొగం గుర్తు వస్తుంది. దాన్ని బట్టి ఏం చేయలేను. ఏం చేస్తావు? అయ్యో ఏం చేస్తావో నేను చూస్తాను. నువ్వు నువ్వు కొట్టినావు. నేను ఏం చేయలేను. ఎందుకంటే ఏ నువ్వు కొట్టినా కూడా ఏం చేయలేను. చెప్తాను ఏం చేయలేదు. ఎందుకంటే అక్కమగం లేను. శాతగా నా కొడుకు ఊరికి అక్క పేరు అడ్డం పెట్టుకోవద్దు. నీ అక్క పేరు అడ్డం నాకు అక్కే. కూర్చుని చోటే తీస్తాను. ఎవరు బయటికి? నువ్వు నేనేం చేయలేను. ఏం చేయలేవు నాకు కూడా తెలుసు. చెప్పు అసలు చెప్పదు అన్నమాట. చెప్తే పోతావా? పోతాను. ఇంటికి పోమ్మంటే చెప్పలేదు కూడా. పోమ్మంటే పోతావా? చెప్పలేదు కూడా. పోతావా? పోను పోను. ఏం కాదు, చెప్పదు కూడా. అసలు ఆ మాట ఆ పదం చెప్పు. నిన్ను ముగిస్తుంది నోట్లోకి. వాడు చెప్పట్ల బొమ్మనే అయినా మీ అక్కను అడిగేది ఏంది? మీ అక్కతో చెప్పించేది ఏంది? నువ్వెంత నా కార్యక్రమాలకు ఎవరు అడ్డం వచ్చినా నువ్వైనా అక్కైనా తొక్కైరా?
తొక్కుకుంటా పోతా మిమ్మల్ని తక్కువ మిమ్మల్ని చూసుకో నగు పొద్దున్న నవ్వుతారు రే పొద్దున్న ఏడుచుకోవచ్చు మళ్ళా నువ్వు యారాసుకుంటావా ఎట్లా కార్యక్రమాలు చేసుకుంటావు చూసు చూద్దు నువ్వు చూస్తా నువ్వు చూడరా నువ్వు చూడరా చూద్దాంలే ఏమైతే చూడరా నువ్వు కాలే చూస్తా చూస్తాంలే నువ్వు రెచ్చగొట్టొద్దు మమ్మల్ని పరిగెత్తించాలండి ఇంటికాడ నుంచి నాకు 2 నిమిషాలు పట్టదు కానీ ఊరికే ఉన్నా కూర్చో ఊరికే నోరు మూసుకో ఎంతసేపు కాసుకుంటావు కాసుకుంటా పో ఆడుంటావు చూడు ఎట్లా కాసుకుంటావు అమ్మా ఇంత నాటకాలు ఆడతారా ఫస్ట్ దాన్ని బజార్ ముండని ఈడ్స్తా ఫస్ట్ దాన్ని ఈడ్చి కొట్టిన తర్వాత నిన్ను మాట్లాడలేదని కానీ అమ్మా ఎంతమంది జీవితాలు నాని చేస్తారు ఇద్దరు కలిసి రాని ఎక్కరాని బయట వదులుకుంటా కూర్చోద్దు నాకు నచ్చదు ఆడది కాదు మొగోని పో ఆడదానైతే వదురు లేదా మూసుకో ఊరికే మొగోని కాబట్టి మొగోని కాబట్టి కోపం ఇంత రోజు ఉంది నేను ఎనగల నుంచి వెళ్ళిపోయే ఆస్కారం కూడా ఉంది చూసుకో నేను ఎనగల నుంచి వెళ్ళిపోయే ఆస్కారం కూడా ఉంది చూసుకో అడ్డం వేసుకున్నా నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఎనగల నుంచి తెలుసు నీకు అది